Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సాక్షికి దక్కిన మరో క్రెడిట్. ప్రతిష్టాత్మక సంస్థకు అధ్యక్షుడిగా కేఆర్పి రెడ్డి. సాక్షి దినపత్రిక ఖాతాలోకి మరో క్రెడిట్ వచ్చి చేరింది. నిజంగా విశేషమే. సాక్షి డైలీలో ప్రస్తుతం అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ డైరెక్టర్గా ఉన్న కె రాజప్రసాద్ రెడ్డి అలియాస్ కేఆర్పి రెడ్డి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ప్రెస్టేజియస్ పోస్టు. ఇది ఎందుకు విశేషమంటే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ఐఎన్ఎస్ 1939లో ఏర్పడింది. అంటే 83 సంవత్సరాల క్రితం. తెలుగు పత్రికల తరపున ఇంతకుముందు ఎవరూ దీని అధ్యక్ష పదవి పొందలేదు. తొలిసారి కేఆర్పి రెడ్డి ఎంపికయ్యారు. అన్ని భాషల్లో కలిపి 110,851 పేపర్లు ఉన్నాయి ఇండియాలో. వాటన్నిటికీ ఒక రకంగా ఇది అపెక్స్ బాడీ. ప్రింట్ మీడియాకు రకరకాల కొత్త సవాళ్లు ఎదురవుతున్న ఈ రోజుల్లో ఈ సంస్థ బాధ్యతలు కూడా ఓ సవాలే. పత్రికలకు ఈ సంస్థ తీసుకున్న నిర్ణయాలు కీలకమైనవి. కరోనా ప్రభావం, ప్రింటింగ్ కాస్ట్, మ్యాన్ పవర్, ట్రాన్స్పోర్ట్ కష్టాలు, ఎడిటోరియల్ స్టాండర్డ్స్, సర్క్యులేషన్ పతనాలు, యాడ్ రెవెన్యూలో కొత్త వాటాదారులు, డిజిటల్ పోటీ వంటి చాలా ఇష్యూస్ ఇప్పుడు ప్రింట్ మీడియాకు సవాళ్లు విసురుతున్న సంగతి తెలిసిందే కదా. గతంలో డక్కన్ క్రానికల్ నుంచి వెంకటరామరెడ్డి మాత్రమే ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అది ఇంగ్లీష్ పేపర్. తెలుగు పత్రికల తరపున కేఆర్పి తొలిసారి ఎంపిక. తన కెరీర్ అంత ఈజీగా ఏమీ సాగలేదు. కష్టపడి నిర్మించుకున్న కెరీర్, ఈనాడులో మొదలైన కెరీర్ ఆయనది. ఈనాడు నుంచి బయటపడిన తర్వాత ఉదయం ఆంధ్రజ్యోతి పాత యాజమాన్యంలోనే కాదు, రాధాకృష్ణ యాజమాన్యంలో కూడా కేఆర్పి మార్కెటింగ్ విభాగంలో కీలకంగా పనిచేశారు. కొన్నాళ్ళు గార్డియన్, శివరంజన్ పత్రికల్లో కూడా పనిచేశారు. వార్త పుట్టుక తర్వాత మధ్యలో అందులో చేరాడు. సాక్షి ఆరంభం నుంచి మార్కెటింగ్ చీఫ్ తనే. సుదీర్ఘ అనుభవం రీత్యా సాక్షి డైలీ కమర్షియల్గా కాస్త నిలదొక్కుకోవడానికి ఒక రకంగా కేఆర్పి పాత్ర కీలకం. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెటింగ్ సర్కిల్స్లో పలు ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న సీనియర్లు అందరూ కేఆర్పి శిష్యులే. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ రిజల్ట్స్ చూపిస్తారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక పదవిని చేపట్టారు.